కుసుమహర 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 ఉపదేశామృతంలోని 22వ శీర్షిక వివేక వికాసము. ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను, మన హరప్రభు సందేశములను విందాము. కుసుమహర అనిత్యమగు ఈ వాసస్థానమును నిత్య నివాస భూమిగా యోచించి మోసపోకు. మనము చూచే ఈ ప్రపంచము నిజముగా శాశ్వతమైతే కావచ్చును, కానీ నా విషయమును మాత్రం కాదు. ఎందుకంటే ప్రపంచము ఇప్పుడున్నట్లే ఎప్పుడూ ఉండవచ్చును, కానీ నేను మాత్రము ఇక్కడ శాశ్వతముగా ఉండడము అసంభవము. ఇప్పుడు నేను బ్రతికి ఉన్నాను, మరుక్షణంలో అట్లా ఉండకపోవచ్చును. కాబట్టి నేను చెప్పేదేమంటే, అనిత్యమైన ఈ ప్రపంచంలో మన ఉనికి శాశ్వతమనుకుని శాశ్వత ధామమగు శాంతిధామము సంగతి విస్మరించకూడదు. 3 నాళ్ల ముచ్చట్లు కష్టములు చూసుకుని మనము మురిసిపోకూడదు. భార్యను పిల్లలను మన సొత్తు కిందే భావించి శ్రీకృష్ణుని మరిచిపోరాదు. సర్వకాల సర్వావస్థలయందును శ్రీకృష్ణుడే మనకు పరమ ఆప్తుడు, అతన్ని మరిచిపోకూడదు. మనకు పరమావధి అయిన శ్రీకృష్ణనామము మరిచిపోకూడదు. నశ్వరమగు ప్రపంచ విషయములను చూసి వ్యామోహము చెందకు, వాటి వల్ల నీకు బాధ కలుగుతుంది. ప్రపంచమందలి వస్తువులన్నీ గారడీలో వలె ఎప్పుడూ మారిపోతవి. ఇప్పుడొక రూపమును పొంది ఉత్తర క్షణమందు వేరొక రూపమును పొందుతవి. వేషములను చూసి మోసపోకు. శ్రీకృష్ణుడొక్కడే మారనివాడు, నిత్యుడును. కాబట్టి అతనిని ప్రేమించడం నేర్చుకో. నష్టం కలిగినదని అప్పుడు విచారించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు నష్టం కాని పదార్థము ఎప్పుడు ఒక్క మాదిరిగానే ఉంటుంది. ఈ ప్రపంచంతో నీకు 2 నాళ్ల సంబంధం ఉన్నది కదా అని మనకు నిత్యము సంబంధమున్న శ్రీకృష్ణుని మరిచిపోకు. అతనిని పరాయివాడిగా చూడకు. కొద్ది కాలముండే ఈ సంబంధము ఈ ప్రపంచంలో మనము చాలాసార్లు కల్పించుకున్నాము. తల్లులు, తండ్రులు, మిత్రులు, భార్యలు, భర్తలు జన్మకు లెక్కలేనిసార్లు మనకు ఉండి ఉన్నారు. కానీ అట్టి సంబంధము చిరస్థాయిగా లేదు. మన పూర్వ బంధువులకు మనము జ్ఞాపకముండము, మనకు వారు జ్ఞాపకముండరు. కానీ శ్రీకృష్ణుడు మనమిన్ని జన్మములెత్తినా ప్రతి జన్మలోనూ మనలను చూస్తూనే ఉన్నాడు. సకాలమున మన కోరికలు చెల్లిస్తూ ఎప్పుడు మనలను అతడు కాపాడుతున్నాడు. అతనిని మరిచి బ్రతకడం కన్నా విషాదకరమైన సంగతి ఇంకొకటి ఉన్నదా? ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. కానీ మనం ఇక్కడ చేసినదంతా, మన జీవితమందలి కర్మలన్నీ వాటి పుణ్యపాప ఫలితములు పూర్తిగా అయిపోయే వరకు ఉంటవి. తరువాత వాటి అంతటా అవే నశిస్తవి. కాబట్టి నీవు చేసే కర్మల విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో ఒకప్పుడు ప్రతివాడు ధర్మం అంటే ఏమిటో తెలుసుకుంటాడు, కానీ అప్పటికి కాలము మించిపోయి ఉంటుంది. ఎప్పుడో అట్లు జరిగేది నీకు తెలిసినా ఇంద్రియములు పట్టుతప్పి తమ తమ వ్యాపారములను అవి చేయ నిరాకరించినప్పుడు తన ప్రియ బంధువులు, మిత్రులు, తన ఇల్లు, వాకిలి, దాని సుఖములు, దానికి తనకు ఉన్న సంబంధములు, ఇవన్నీ ఒకవైపు త్వరగా ప్రయాణమునకు సిద్ధం కమ్మని కఠినముగా తొందరబెట్టే మృత్యుదూతలు ఒకవైపున ఉన్న రోజున అట్లు జరుగుతుంది. భయంకరమగు ఆ రోజున తాను పూర్తిగా నిస్సహాయుడైనట్లు అతడు కనుగొంటాడు. ఎప్పుడు ఆ రోజు వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి అది రాకముందే జాగ్రత్త పడడం మంచిది. ప్రపంచ బంధముల వల్ల కలిగే శుష్క సుఖములకు వ్యామోహం చెంది ఉండే బదులు రత్నములలో రత్నమైన శ్రీకృష్ణుని వైపు మనస్సు తిప్పుకో
అప్పుడు సుఖముగా ఉంటావు. బ్రతుకు చాలా వరకు చివరికి వచ్చింది. ఈ ఆట వల్ల ఏమిటి ఇంకా ప్రయోజనం? వీటి రోజులు గడిచిపోయినవి. మిగిలిన కొద్ది రోజులైనా ఎక్కువ ఉపయోగకరంగా ఉండేలాగా గడుపు. నీకు ఇతరులకు సుఖము కలిగేటట్లు ప్రయత్నించు. ఇంతే నేను కోరేది. శ్రీకృష్ణుని అనన్య సామాన్య మధుర నామంతో నీ హృదయమును అలంకరించుకోమని కూడా నేను కోరుతున్నాను. సృష్టి ఆది నుంచే ఈ నాటకరంగమును నీవు కడుతున్నావు, లాగివేస్తున్నావు. కానీ ఆట మీది నీ ఆశ ఇంకా తీరలేదు. ఈ మారు నీవు కట్టి అలంకరించిన ఈ నాటకరంగము, దానిని చూసి ఎంతో మెచ్చుకునే ఈ నాటకరంగము, ఇది కూడా పారవేయడము, దానిని ఇదివరలో వలనే మర్చిపోవడము జరుగుతుంది. కానీ ఈ మారు ఈ నాటకరంగమున నీ వాడుచున్నప్పుడు నీ యొక్క యథార్థ ధర్మమును గూర్చి, నీ యొక్క నిజమైన వాసస్థానమును గూర్చి నీకు జ్ఞాపకం చేయబడినది. ఇంకా కాలము మించలేదు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఉత్సాహపూరితమగు మనస్సుతో అన్ని విధముల మన హృదయములను ఏలే ఆ లీలా మనుష్య పురుషుని ప్రేమ సంపాదించడానికి ప్రయత్నించు. అతని ఆటలో నీవు ప్రవేశించినట్లయితే నిరర్థకమైన ఈ ఆటల మీదికి నీ మనస్సు పోదు అని చెప్తున్నాడు మనహర ప్రభు. ఈ శీర్షికలోని మనహర ప్రభు మాటలను, మనహర ప్రభు సందేశములను విన్నాము కదా. మరలా ఈ శీర్షికలోని మనహర ప్రభు మాటలను, మనహర ప్రభు సందేశములను మరల విందాము. కుసుమహర కుసుమహర కుసుమహర.